నమస్కారం అండి. నా పేరు పద్మజ. నేను వీమడుగుల మండలం ముకుందాపురం క్లస్టర్లో సిఆర్పిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కలుపు తీయడం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ముందుగా శ్రీవారి పద్ధతిలో కలుపు తీసుకునే విధానం గురించి తెలుసుకుందాం. శ్రీవారిలో కలుపు తీసే పద్ధతులు 4 రకాలు. 1 కోనవేడతో తీయడం, 2 చేత్తో తీయడం, కాలుతో తొక్కడం, 4 అజోలా వేయడం. ఇప్పుడు మనం ముందుగా కోనవేడతో కలుపు ఎలా తీయాలో తెలుసుకుందాం. నీరు నిల్వ ఉన్న వరి తట్టుకోగలదు, కానీ వరి నీటి మొక్క కాదు. సాధారణంగా రైతు నీరు నిల్వ కట్టి పంటను పండిస్తూ ఉంటారు. శ్రీ విధానంలో నీరు నిల్వ ఉండకుండా ఉండాలి కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కోనవేడరతో కలుపు ఎలా తీయాలో తెలుసుకుందాం. కోనవేడర సహాయంతో 15 రోజుల నుంచి 65 రోజుల వరకు 4-5 సార్లు నేలని కలిగి తిప్పాలి. ఇలా చేయడం వల్ల కలుపు మొక్కలు భూమిలోకి కలిసిపోతాయి. ఈ విధంగా కలుపు మొక్కలు భూమిలోకి చేరడం వలన 1 హెక్టార్కు 1 టన్ను పచ్చిరొట్ట ఎరువుగా భూమికి చేరుతుంది. నీరు నిల్వ ఉండడం వల్ల మొక్కకు ఆక్సిజన్ అందక పూతకు వచ్చే సమయానికి మొక్క యొక్క ఏర్లు 1/3 వంతు కుళ్ళిపోతాయి. ఇలా కోనోవేటర్ సహాయంతో నేలను కదిలించడం వల్ల మొక్కకు కావలసినంత ఆక్సిజన్ అందుతుంది. మొక్క దృఢంగా ఉంటుంది, వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కోనోవేడర్ వాడడం వలన సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు కావలసినంత పోషకాలను అందిస్తాయి. కోనోవేడర్ నడిపే ముందు రోజు పొలానికి నీటిని పెట్టి ఆ తరువాత రోజు ఎక్కువ ఉన్న నీటిని తీసివేసి కోనోవేడర్ని ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల కోనోవేడర్ నడపడానికి సులువుగా ఉంటుంది. కోనోవేడర్ సహాయంతో కలుపు తీయడం వల్ల అధిక మొత్తంలో కూలీల ఖర్చు తగ్గుతుంది. 2వ పద్ధతి చేతితో తీయడం. కోనవేడరు ఉపయోగించిన కలుపు పోని ఎడల ఈ పద్ధతిని పాటించాలి. వరిలో అధిక మొత్తంలో కలుపు ఉన్నప్పుడు ఈ పద్ధతిని పాటించాలి. దీనికి కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 25 రోజుల నుంచి 35 రోజుల వరకు చేతితో కలుపు తీయడం అంటూ జరుగుతుంది. ఇలా తీసిన కలుపును భూమి మెత్తగా ఉన్నట్టయితే భూమిలో పాతి పెట్టాలి, గట్టిగా ఉన్నట్టయితే బయట పారవేయాలి. ఇలా కలుపును భూమిలో పాతి పెట్టడం వలన పచ్చిరొట్ట ఎరువుగా తయారయ్యి మొక్కకు కావలసిన పోషక పదార్థాలను అందిస్తుంది. ఈ పద్ధతిలో కలుపు తీసేటప్పుడు పొలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉండాలి. ఎందుకంటే కలుపు భూమిలో తొక్కినప్పుడు సులువుగా మట్టిలో కలిసిపోతుంది. ఈ పద్ధతి 20 నుంచి 30 రోజుల కాల వ్యవధిలో జరుగుతుంది. ఈ పద్ధతి చేయడం వల్ల కూడా భూమికి పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. 3వ పద్ధతి కాళ్ళతో కలుపు తొక్కే పద్ధతి. కాళ్ళతో కలుపు మొక్కలను భూమిలోకి తొక్కడం వల్ల పచ్చిరొట్ట ఎరువుగా వెళ్ళి భూమికి ఉపయోగపడుతుంది, మొక్కకు కావలసిన పోషక విలువలను అందిస్తుంది. 4వ పద్ధతి అజోలా ద్వారా కలుపు నివారణ పద్ధతి. వరి నాటిన 1 వారం రోజుల తర్వాత అజోలాను పొలం 4 వైపులా వేసుకోవాలి. అజోలా వేసిన 10 నుంచి 15 రోజుల్లోపు పొలమంతా అల్లుకోవడం జరుగుతుంది. అజోలా వేయడం వలన కలుపు తగ్గుతుంది, కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. అజోలా వేయడం వలన నత్రజని 40% తీసుకొని మొక్కకు 30% అందిస్తుంది. కలుపు తీసే పద్ధతుల్లో పవర్ వేడరు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పవర్ వేడర్ వాడడం వలన వేరుకు కావలసిన ఆక్సిజన్ అందుతుంది. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మొక్కకు కావలసిన నత్రజనిని స్థిరీకరిస్తాయి. పవర్ వేడర్ వాడకం వలన మొక్క చివరిలో ఉండే పురుగు దశ, గుడ్డి దశ నశించిపోతుంది.
ఈ విధంగా చేయడం వలన కూలీల ఖర్చు తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా గాలి వెలుతురు తగిలి పిలకల శాతం పెరుగుతుంది, పోషకాలు బాగా అభివృద్ధి చెందుతాయి. రైతు సోదరులంతా ప్రకృతి వ్యవసాయంలో ఈ పద్ధతిని పాటిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదములు.